అపూర్వమైన యజ్ఞం చేశాడు. ఈ యజ్ఞం ద్వారా ఇప్పుడు జరిగినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుంది అని. ఆయన దగ్గరికి ఆ యజ్ఞం జరుగుతూ ఉండగా ఒక మహాపురుషుడు వచ్చాడు. ఆయనకి ఉత్తంకుడు లేక ఉదంకుడు అని రెండు పేర్లు ఉన్నాయి. ఉదంకుడు అని కూడా అంటారు ఆయన్ని. సంస్కృతంలో ఉత్తంకహ అని కూడా చెప్పారు. అర్థం ఒకటే అనుకోండి, ఇబ్బంది లేదు. శ్రేష్టమైన లక్షణములు కలిగిన వాడు. ఆయనలో మంచి లక్షణములు ఉన్నాయి. ఏమిటా మంచి లక్షణాలు? ఆయనకంటే గొప్ప గురుభక్తుడు మరొకడు లేడు. ఉత్తంకుడికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే అసలు పేరు అందరూ మర్చిపోయారట. అంకము అంటే చిహ్నం, గుర్తు అని అర్థం. ఉత్ అంటే శ్రేష్టమైన. ఆయనకి గొప్ప లక్షణం ఒకటి ఉన్నది, అది గురుభక్తి. గురువు గారు అడిగితే ప్రాణం ఇచ్చేస్తాడు. ఒరే నాయన, కొండకి కిందకి దూకి చచ్చిపో అన్నారనుకోండి, వాడు గురువుగారు వెంటనే చచ్చిపోవడానికి సిద్ధపడతాడు ఆయన. అటువంటి వాడు ఆయన. ఆయన జనమేజయుడి దగ్గరికి వచ్చాడు. ఆ రావడానికి వెనకాతల గొప్ప గాథ కూడా ఉంది, అది చెబుతున్నా విను. ఒకప్పుడు పౌష్యుడు అని పేరు కలిగిన ఒక మహారాజు గారు భూమండలాన్ని పరిపాలించేవాడు. ఆయనకి రాజధాని అయోధ్య నగరం. ఆయన ఇక్ష్వాకు వంశస్థుడు. పౌష్యుడు అంటే అంటే రాముడి కంటే ముందు కాలం నాటి కథ అన్నమాటిది. అంటే కొంతమంది మహానుభావులు, చిరంజీవులు ఉన్నారండి. ఉదంకుడు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగంలో కూడా బ్రతుకున్నట్ట. ఇప్పటికి కూడా కలియుగంలో రాజస్థాన్లో ఉన్నటువంటి ఎడారి ప్రాంతంలో తిరుగుతాడు. ఆయన పిలిస్తే మేఘాలు వస్తాయి. ఆ కథ అంతా మనం అశ్వమేధపురంలో మళ్ళీ చెప్పుకుంటాం, ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోం. కానీ చిరంజీవులలో ఉదంకుడు కూడా ఒకడు. ఆయనకి ఆ చిరంజీవిత్వం ఎందుకు వచ్చిందంటే గురుభక్తే. ఇదంతా పౌష్యుడి కాలంలో జరిగిన కథ అన్నమాట. పైలుడు అని పేరు కలిగిన ఒక ఋషి ఉన్నాడు. ఆయనకు ఒక ధర్మపత్ని ఉన్నది. వీళ్ళిద్దరూ ఒక గురుకులం పెట్టారు. ఆ గురుకులంలో 10,000 మంది శిష్యులకి అన్నం పెట్టి పాఠం చెప్పేవారు. ఈ ఉదంకుడు అనేవాడు వాళ్ళకి శిష్యుడిగా చేరాడు. తక్కిన వాళ్ళందరూ తమ తమ విద్యలలో ఆరితేరారు. వేదాలు చదువుకున్నారు కొందరు, ధనుర్వేదం నేర్చుకున్నారు కొంతమంది, ఉపనిషత్తులు నేర్చుకున్నారు కొందరు, కత్తి యుద్ధం నేర్చుకున్నారు కొందరు, కుస్తీ పొట్లు నేర్చుకున్నారు కొందరు, ధనుర్వేదం నేర్చుకున్నారు కొందరు. అన్ని విద్యలు నేర్పేవాడు ఈ పైలుడు అనేవాడు. ఈ ఉదంకుడికి మాత్రం పాఠాలు చెప్పేవాడు కదట ఆయన. రానైనా కూర్చొనేవాట. ఈయనకి పెద్దగా చదువు వచ్చేది కాదు, అసలు కారణం అది. దాంతో ఉదంకుడు ఏం బాధపడకుండా మా గురువు గారికి సేవ చేసే అవకాశం వచ్చింది. బోడి పాఠాలు చేస్తేనే, చదివితేనే, చదవకపోతేనే అమ్మగారికి అయ్యగారికి సేవ చేద్దాం అనుకుని సేవ చేసేవాడు. క్రమంగా ఆయనకి ముసలితనం వచ్చేసింది. తక్కిన వాళ్ళంతా ఓ 25 ఏళ్లకో 30 ఏళ్లకో చదువు పూర్తయ్యాక వెళ్ళకపోయారు. కొందరికి 16 ఏళ్లకే చదువు అయి వెళ్ళిపోయారు. వీడికి మాత్రం 85 ఏళ్ళు వచ్చాయి. జుట్టు నెరిసిపోయింది, పళ్ళు ఊడిపోయాట. ఒత్తప్పుడు పట్టించుకోడు కానీ ఒక రోజున మొత్తం పళ్ళు ఊడిపోవడం మొదలెట్టాక వాడికి బాధ కలిగింది. ఇదేమిటి, పళ్ళు ఎందుకు ఊడిపోతున్నాయి అని అప్పుడు అద్దంలో చూసుకున్నాడు. చూసుకుంటే తలంతా ముగ్గుపొట్టు అయిపోయింది. ఓహో, నేను ముసలాడి అయిపోయానా అనుకున్నట్టు వాడు. అంటే అప్పటిదాకా తాను ముసలాడయ్యాననే విషయం కూడా తెలియకుండా సేవ చేశాడనమాట. అప్పుడు ఏడుస్తూ గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారండి, ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా కొత్త కొత్త కుర్రవాళ్ళు వస్తున్నారు, చదువుకుంటున్నారు, విద్యలలో ఆరితేరి వెళ్ళిపోతున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, సంతానాన్ని పొందుతున్నారు. ఆఖరికి నా క్లాస్మేట్లందరికీ మన మునిమనవాళ్ళు కూడా పుట్టారు. నాకే 83 ఏళ్ళు 85 ఏళ్ళు వచ్చాయి. సహస్ర చంద్ర దర్శనం అయ్యింది, అక్షరం ముక్క రాలేదు, ముసల్మాన్ అయిపోయాను, విద్య లేకుండా చచ్చిపోతానా అన్నట్ట. వెంటనే గురువుగారు ఏమన్నారో తెలుసా, ఒరే నువ్వు చేసిన గురుసేవ అంతా ఇంతానా, ఇలా రా అని నెత్తి మీద ఇలా చేయి పెట్టాట. పెట్టగానే వీడు 16 ఏళ్ల కుర్రాడైపోయాడు. అది గురుమహిమ అంటే. గురువులకి సేవ చేస్తే వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అనడానికి ఉదాహరణ ఇది. ఆ జగద్గురువు పైలుడు నెత్తి మీద చేయిబెట్టి యువకుడిని చేసి ఈ రోజు నుంచి నువ్వు శరీరం విడిచిపెట్టేదాకా ఇలాగే ఉంటావు అన్నట్ట. తక్కిన వాళ్ళకంటే నీకు వీడికి ఎంత యోగం పట్టిందో ఆలోచించండి. ఆ విధంగా నవయువకుడైపోయాడు. ఒక నవయువకుడు అవ్వడమేనా, గురువుగారు హస్తమస్తక సంయోగము ద్వారా హస్తమును మస్తకం మీద, శిరస్సు మీద పెట్టడము ద్వారా సమస్త విద్యలు ఇచ్చాట. ఈ గురువుగారి దగ్గర చదువుకున్న వాళ్ళలో 1వ, 2వ, 3వ విద్యలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు తప్ప 64 కళలు నేర్చుకున్న వాళ్ళు అంతవరకు ఎవరూ లేరు. వీడికి సంగీతం వచ్చింది, సాహిత్యం వచ్చింది, యుద్ధంలో ధనుర్వేదం వచ్చింది, కత్తిసాం వచ్చింది, గదాయుద్ధం వచ్చింది, ఈటలు విసరడం వచ్చింది, కొండలు పాకడం వచ్చింది, చోరకళ్ళు వచ్చింది. అన్నీ ఒకటి కాదు, వేదాలు వచ్చాయి, ఉపనిషత్తులు వచ్చాయి, అర్థశాస్త్రంలో అరితేరాడు. ఇలా సకల శాస్త్రములు చటుక్కునొచ్చాయి. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి, గురువుగారు మీ రుణం తీర్చుకోలేనండి,
ఇంత తొందరగా ఎన్ని విద్యలు ఇచ్చారా, అజ్ఞానంలో పడి మీ దగ్గరకు వచ్చి ఏడ్చినందుకు క్షమించండి అంటే, నువ్వు ఏడ్చినందుకు క్షమించడం కాదురా, నీకు విద్యలు ఇచ్చినందుకు నన్ను పొగడ్డం కాదు, ఇదంతా మీ గురుపత్ని యొక్క మహిమ. ఆవిడే నిన్న కనపడి, ఏమండి అందరికీ విద్యలు ఇచ్చారు, పాపవాడు ముసలాడయ్యాడు, వీడి సంగతి ఏమిటండి అని రాత్రి నాకు గుర్తు చేసింది. ఆవిడ గట్టిగా కోరబట్టి నేను అంటే రికమెండేషన్, అమ్మగారు రికమెండేషన్ అలా అవసరం అన్నమాట. ఆ గురుపత్ని యొక్క అనుగ్రహం వల్ల నీకు ఇవాళ దుఃఖం కలిగింది, లేకపోతే ఇవాళ కూడా నీకు దుఃఖం కలిగేది కాదు, నా దగ్గరకు వచ్చేవాడివి కాదు, నువ్వు నా దగ్గరికి రాకపోతే నీకు విద్యలు ఇచ్చేవాడిని కాదు. అంతటికీ మూలం గురుపత్ని యొక్క అనుగ్రహమే. ఆవిడకి నీ మీద ఎందుకు వాత్సల్యం కలిగింది? నీవు చేస్తున్న అపార సేవకి, గురుభక్తికి ఆవిడకి నీ మీద వాత్సల్యం కలిగింది అనగానే వెంటనే అమ్మగారి కాళ్ళకి నమస్కరించాడు. అమ్మా ఏదన్నా గురుదక్షిణ కోరుకోండి అన్నాడు. అప్పుడు ఆ తల్లి ఏమందో తెలుసా, నాకు పెద్ద గురుదక్షిణ అవసరం లేదు, నేను చాలా కాలంగా ఒక వ్రతం చేస్తున్నాను, ఆ వ్రతమునకు అశూన్యశయ్యన వ్రతము అని పేరు. భారతంలో ఆ పేరు చెప్పలేదు కానీ జైమిని భారతంలో మనకి తెలుస్తుంది అశూన్యశయ్యన వ్రతం అది. అనగా భర్త లేకుండా భార్య చావకుండా ఉండేటటువంటి వ్రతం, భార్యాభర్తలు ఇద్దరూ ఒకేసారి శరీరము విడిచిపెట్టేలా చేయగలిగే వ్రతమునకు అశూన్యశయ్యన వ్రతం అని పేరు. పూర్వకాలంలో పతివ్రతలని కొంతమంది ఉండేవారు, అందుకని వాళ్ళు ఏం చేసేవారు, భర్త చచ్చిపోతే ఉండలేకపోయేవారు, అలాగే భార్యలు లేకపోతే భర్తలు ఉండలేకపోయేవారు. అప్పుడు ఇద్దరూ కలిసి అశూన్యశయ్యన వ్రతమని ఒక వ్రతం చేసేవారు. ఆ వ్రతం చేస్తే భార్యాభర్తలిద్దరూ ఇంచుమించుగా ఆ మైలు పూర్తయ్యేలోపు శరీరం విడిచిపెట్టేస్తారట. 11 రోజుల్లోపల శరీరం విడిచిపెడితే భార్యకి వైధవ్యం ఉండదు, భర్తకి విధురత్వం ఉండదు. విధురుడు అంటే భార్యావిహీనుడు. ఈ రెండూ లేకుండా చేయగలిగే అపూర్వ వ్రతం అశూన్య శయన వ్రతం. ఇది నారద పురాణంలోను ఇటు భవిష్య పురాణంలోను ఈ వ్రతం ఎలా చేయాలో ఉంటుంది. నారద పురాణంలో వ్రతాల గురించి అద్భుతంగా వర్ణించారు, అందులో ఈ అశూన్య శయన వ్రతాన్ని నారదుడంతటి వాడు చెప్పాడు. ఈ వ్రతాన్ని ఎక్కువ మంది చేశారు. అలా చేసిన వాళ్ళంతా అసలు బ్రతికుండగా భార్యాభర్తలిద్దరూ విడిపోయేవారు కాదు, మరణమే వచ్చేది కాదు. అరుంధతి, వశిష్ఠులు ఆ వ్రతం చేయటం వల్లే వాళ్ళిద్దరికీ చావు లేకుండా పోయింది. ఇప్పుడు ఈ పైలుడి భార్య ఆవిడ కూడా, ఆవిడకి పేరు చెప్పాల, గురుపత్ని అన్నారంతే, పైలపత్ని, ఈ వ్రతం చేస్తోందిట. నేను ఇప్పటికీ 24 సంవత్సరాలుగా ఈ వ్రతం చేస్తున్నాను ఆయన, ఇది ఎప్పుడూ కూడా కార్తీక మాసంలో విధియ నాడు చెయ్యాలి. చేసి ఆఖరణ ఉద్వాసనగా ఎవరైనా ఒక పతివ్రత యొక్క చెవుల కుండలాలు ధరించాలి, దానికి అదొక నియమం ఉన్నదన్నమాట. అడవిలో ఉండే వాళ్ళకి బంగారం ఉండేది కాదు, ఈవిడ కేవలం పుల్లలు పెట్టుకునేదిట, చెవులకి దుద్దులు బదులుగా పుల్లలు పెట్టుకుని వ్రతం చేసింది. కానీ వ్రతం 24 ఏళ్ళు చేశాక ఇంకా వ్రతానికి ఉజ్జాపన అని ఉంటుంది, వ్రతాన్ని పూర్తి చేసే ఒక విధానం ఉన్నది. ఆ విధానంలో పార్వతీదేవిని పూజిస్తారు. ఆ పూజించే వాళ్ళు చెవులకు బంగారంతో చేసిన కుండలాలు పెట్టుకోవాలి. ఆ కుండలములు కూడా బజారులో కొత్తగా కొనుక్కొచ్చిన కుండలములు కాదట, బాగా పతివ్రత అయినటువంటి ఆవిడ దగ్గర నుంచి యాచించి తెచ్చి పెట్టుకోవాలి. వాళ్ళు కొనుక్కుని తెచ్చి కాదు,